ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో నెల్లూరు పాలిటిక్స్ మరోసారి రచ్చకెక్కాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి పోవడం, అదే సమయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కొత్తగా మంత్రి పదవి దక్కడంతో సరికొత్త రాజకీయం మొదలైంది. తనకు మంత్రి పదవి రాలేదని మీడియా సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక మంత్రివర్గం నుంచి బయటకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్ తాజా మంత్రి కాకాణిపై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నన్ను పిలవలేదు, నన్ను పిలవలేదు, ఆయన పిలిచాడంట. నన్ను అయితే పిలవలేదు, నాకు నన్ను పిలవలేదు. నా ముందు చెప్తా, పిలిచిన దాన్ని నేను పిలవలేదు అని అలా చెప్తాను. నన్ను పిలవలేదు, నాకు తెలియదు. ప్లస్ నా వ్యక్తిగత నాకు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఐ హ్యాడ్ మై నా థైరాయిడ్ అని టెస్ట్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి నాకు కూడా హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి పోయాను. అంత నుంచి ఇంకేది దానివల్ల ఏమి లేదప్ప. నాకు ఎప్పుడు కూడా సార్ నాకు ఏది కూడా రుణం ఉంచుకోను. సహాయమైనా ఏదైనా కూడా బేసిక్గా వాళ్ళకి నాకు చిన్న సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటాను. ఖచ్చితంగా కాకానాన్న గారు చేసిన సహకారం, ఆయన చూపిన ప్రేమ వాత్సల్యం నా మీద మంత్రిగా నాకు ఏదైతే అందించారో ఆయన శిక్షణ సహకారం కానీ ఆయన నా మీద చూపించిన ప్రేమ వాత్సల్యం అన్నీ కూడా ఖచ్చితంగా అదే వాత్సల్యం అదే ప్రేమ అదే సహకారం రెండింతలు చేస్తాను. మంత్రి పదవి దక్కలేదని బాధపడిన ఎమ్మెల్యే, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఇద్దరు ఇప్పుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా ఒకరింటికి ఒకరు వెళ్ళి పలకరించుకుంటే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తిగా ప్రజల్లోకి వచ్చేశారు. నెల రోజుల పాటు ఇంటికి దూరంగా జగనన్న మాట గడప గడపకు కోటమరెడ్డి బాట అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న ఎమ్మెల్యే కోటమరెడ్డిని వెళ్లి కలిశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వీరిద్దరి మధ్య జరిగిన భేటీ సారాంశం ఏంటనేది బయటకు రాలేదు. కానీ మరో రెండు రోజుల్లో మంత్రి కాకాణి సొంత జిల్లాకు వస్తున్న సందర్భంలో నెల్లూరు పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి.